ఆ నలుగురు టవర్ల కూల్చోదనక వృద్ధుల పోరాటం దశాబ్దాన్ని పైగా అలపెరగని సమరం సూపర్ టెక్ కు ఐదు వందల కోట్ల నష్టం బిల్డర్లకు గర్వభంగం రియల్ రంగానికి ఇదో పాఠం క్రీడాయి జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ కరెక్టే కదా మరి అక్కడ ఇది పార్కు స్థలం అసలు ఈ టవర్కు ఈ టవర్కు మధ్యలో కేవలం పదహారు మీటర్ల గ్యాప్ ఉంది మీరు అంటే ఇది ఢిల్లీ నోయిడా కదా హైదరాబాద్ రంగారెడ్డి మీరు అక్రమ నిర్మాణాలు అంటున్నారు హైదరాబాద్ కానీ రంగారెడ్డి గాని వరంగల్ కరీంనగర్ ఈ సిటీస్ సిటీస్లో ఎక్కడైనా మీరు చూడండి ఒక లేఅవుట్ ఒకటి చేసిన తర్వాత వాడు ఏం చేస్తారంటే పార్కుకు గుడికి బడికి కొంత స్థలాన్ని కేటాయించుకుంటుంది ఏది ఆ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ హెచ్ఎండిఏ గాని వరంగల్ లో కూడా గానీ తర్వాత కరీంనగర్ లో సుడా గానీ ఈ కొన్ని సంస్థలు ఆ పార్కులకు సంబంధించినటువంటి ఆ లేఅవుట్ పరిధిలో కేటాయించాలి యాజ్ పర్ రూల్ అది కానీ వీళ్ళు ఏం చేసిన ఈ దొంగలు అంటే మాక్సిమం ఇప్పుడు కూడా మీరు వెరిఫై చేయండి ఆల్మోస్ట్ ఆల్ పార్కుల స్థలాలొక్కర్లేవున కబ్జా పెట్టేది వీడా బోర్డుపల్ల అంగుంటి బ్యాచ్ మొత్తం పార్కులన్నీ కబ్జా కబ్జా పెట్టింది ఆ ఇ榎డో అవి కూడా పిల్లల ఆసుపత్రిలో పడకాల చిన్నారులకు డెంగ్యూ మలేరియా వైరల్ జ్వరాలు జలుబు దగ్గు ఆయాసం కూడా ప్రతి పది పీడియాట్రిక్ కేసులో వే ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు పది రోజులుగా పెరుగుతున్న ఓపి ఐపి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తే మేలు ఇంకెక్కడ ఆరోగ్యశ్రీ ఇంకెక్కడ ఆరోగ్యశ్రీకి చికిత్స చేయాలి చికిత్స చేయాలి ఇప్పుడు యాసి ఆరోగ్యశ్రీ ఏసిల వన్నది వన్నది